हाय फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम टू श्रीनु इंग्लिश क्लब्स यूट्यूब चैनल। नेनु मा गुरुजी मुद्दुगा नेनु गुरुजी अनि पिलुचुकुंटुन्नानु। गुरुजी नेनु मंची मित्रुलम, मेमिद्दरमु दादापुगा 4 संवत्सराल कलिसि पनि चेशाम। सो मरी सीनु एप्पुडु कूडा जॉब वच्चिंदिले, इक नाकु हैपीगा उंदी लाइफ, ना भार्य, ना पिल्ललु, ना कुटुंबं अने काकुंडा మనం ఏ స్థాయి నుంచి అయితే ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగాము, జాబ్ తెచ్చుకున్నాము, మరి నాలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళ విజయం వెనుక నేను ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ని తయారు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు అనుకోకుండా నన్ను కలిసి, గురూజీ మీరు కూడా మా బయోసైన్స్ ఆస్పిరెంట్స్కి ఒక 4 మంచి మాటలు, వాళ్ళలో ఒక ప్రోత్సాహం నింపాలనేసిందిగా నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను మీ ముందుకు రావడం జరిగింది. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రిపరేషన్, తర్వాత జాబ్ వస్తుందా రాదా, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సరే నేను ఉంటానా, మరి ఈ మధ్య కాలంలో అంటే గతంలో ఒకప్పుడు పోస్టులు అంటే 50,000 60,000 30,000 జాబులు పడేవి, కానీ ఇప్పుడు ఎన్ని పడుతున్నాయి మిత్రులారా? ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి మహా అయితే 30-40 పోస్టులు పడట్లేదు. మరి సాధారణంగా ఆస్పిరెంట్స్లో ఏముంటుందంటే, మరి ఈ 30 పోస్టులో నేను ఉంటానా, కొన్ని వందల మంది రాస్తున్నారే, కొన్ని వేల మంది రాస్తున్నారే, ఈ 1000లో నేను ఉంటానా అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి దయచేసి ఆస్పిరెంట్స్ అందరికీ ఒకే ఒకటి విన్నపం ఏంటంటే, ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ని మీ బ్రెయిన్లోకి తెచ్చుకోండి, నెగిటివ్ థాట్స్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఒక్కటి కావాల్సింది మనకు, 30 కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకంతో పనిచేయండి, ఏదైనా సక్సెస్ సాధిస్తారు. కాబట్టి నమ్మకంతో చేసిన పని ఎప్పుడు కూడా వృధా కాదు. కాబట్టి ముందు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. సంఖ్య గురించి మీరు ఎప్పుడు కూడా వర్రీ కాకండి, మనకు కావాల్సింది ఒక్కటే. నా వరకు నేను ఉదాహరణ వచ్చేసినట్లయితే, నేను 2012లో డిఎస్సీ రాయడం జరిగింది. 2012లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వచ్చేసి మొత్తం 38 పోస్టులు ఉన్నాయి, అందులో ఓపెన్ 11, నేను ఓపెన్ కేటగిరీకి సంబంధించింది. ఓపెన్లో 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి 11 ఉన్నాయి కదా, నీకేమొస్తుందిలే, నువ్వు ఏదో ఎగ్జిటి రాసుకో, లేకపోతే అసలే రాయొద్దు అని చెప్పి నన్ను కూడా చాలామంది డిస్కరేజ్ చేశారు. నేను అప్పుడు, మేము కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని, నేను పనిచేయకపోతే నా కుటుంబం గడిచేది కాదు, ఖచ్చితంగా నాపైన ఆధారపడిన అమ్మ నాన్న అందరూ ఉండేవాళ్ళు. మరి అలాంటి సందర్భంలో చాలామంది భయపెట్టారు, మరి నువ్వు జాబ్ వదిలేసిపోతే, మరి దాదాపుగా 6 నెలలు 1 ఇయర్ వరకు ప్రిపరేషన్ అనుకోండి, రాయడం అనుకోండి, రిజల్ట్స్ అనుకోండి, మరి దాదాపు 1 ఇయర్ నువ్వు జాబ్ చేయకపోతే ఇంట్లో ఇబ్బంది అవుతుంది, మరి ఉన్నదే 11 పోస్టులు నీకు వస్తాయా అనేటువంటి చాలా రకాలుగా చాలామంది నుంచి ఒత్తిళ్ళు రావడం జరిగింది. కానీ ఆ ఒత్తిళ్ళన్నింటినీ పటాపంచలు చేసి నేను ఒకటే అనుకున్నాను, చివరిసారి నేను ఈసారి, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి, వచ్చినా రాకున్నా ఖచ్చితంగా నాకు వస్తుంది అనేటువంటి ఒక మొండి ధైర్యంతో నేను ఆ రోజు చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి నేరుగా ప్రిపరేషన్లోకి వెళ్ళడం జరిగింది, సక్సెస్ సాధించడం జరిగింది. కాబట్టి నీపై నీకు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా, అది ఒక డిఎస్సీ కావచ్చు, ఒక టీఆర్టీ కావచ్చు, ఒక పీజీటీ కావచ్చు, ఒక టీజీటీ కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, అంటే ముందుగా మనపై మనం ఒక నమ్మకంతో, మనపై ఒక ధైర్యంతో మనం అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా మనం వెంటే విజయం అనేది మనం వెనక నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి మిత్రులారా, అది ఒకటి. ఇంకా నా లైఫ్ తీసుకున్నట్లయితే, మీరు నేనే కాదు, మా సిస్టర్ కూడా లాస్ట్ 2019లో గురుకులలో పీజీటీ పోస్ట్ కొట్టడం జరిగింది. తను కూడా ఓపెన్ కేటగిరీలో దాదాపుగా 10లో ఉద్యోగం సాధించడం జరిగింది. ఇక నేనన్నా బిఫోర్ మ్యారేజ్ కేవలం అమ్మా నాన్నల పై ఆధారపడి నేను జాబ్ కొట్టడం జరిగింది. కానీ మా అక్క 7వ తరగతి చదువుకుతున్నటువంటి బాబు, 4వ తరగతి చదువుతున్నటువంటి పాప, ఇద్దరిని పెట్టుకొని సంసారం, కుటుంబం అన్నిటినీ మోస్తూ ఆ సమయంలో కూడా చదివి ధైర్యంగా ముందుకెళ్ళి ఉద్యోగం సాధించడం జరిగింది. అలాగని మా బావ కూడా జాబ్ ఏం కాదు, తను కూడా ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి. సో చూడండి, అంటే ఇక్కడ వయసు సంబంధం లేదు, తర్వాత మనకున్నటువంటి బర్డన్స్ సంబంధం లేదు, ఒకే ఒకటి మిమ్మల్ని విజయం వెనుక నడిపిస్తుంది, అదేంటంటే మీపై మీకున్నటువంటి నమ్మకం. కాబట్టి ఎప్పుడు కూడా మీ నమ్మకాన్ని మీరు వదలకండి. నేను కూడా బిఫోర్ గెట్టింగ్ జాబ్ కంటే ముందు 2008 డిఎస్సీ రాసిన తర్వాత జాబ్ రాకపోతే దుబాయ్ వెళ్ళాను, దాదాపు సంవత్సరంన్నర దుబాయ్లో ఉన్నాను. మళ్ళీ నోటిఫికేషన్ పడితే వెంటనే తిరిగి రావడం జరిగింది. సో చాలామంది అనేక రకాలుగా నన్ను తిట్టడం జరిగింది, నీకేమైనా పిచ్చా, అంత మంచి జాబ్ అక్కడ, దాదాపు 2007-08లోనే నాకు దాదాపు అక్కడ 40,000 రూపాయల జీతం వచ్చేది, లగ్జరీ లైఫ్, మరి అలాంటి దాన్ని వదిలేసి నీవు ఎందుకురా ఇక్కడ టీచర్ జాబ్ కోసం వస్తున్నావు అని చెప్పి చాలా రకాలుగా నన్ను ఇన్సిస్ట్ చేయడం జరిగింది రావద్దని చెప్పేసి. కానీ నేను జీవితంలో ఒకే ఒక ఆశయం పెట్టుకున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను టీచర్ కావాలి.
టీచర్ అయ్యి నేను నిరూపిస్తా సాధిస్తా అని చెప్పి నాపై నాకు నమ్మకం. 2008 నోటిఫికేషన్ పడంగానే మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కి ఇండియాకు ల్యాండ్ అయ్యాను. 2008లో కూడా డిఎస్సీ రాశాను. మళ్ళీ అప్పుడు కూడా దరిద్రం అనుకోకుండా ఎస్జిటి రాస్తే 3070లో నా జాబ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు మళ్ళీ తిరిగి దుబాయ్ వెళ్ళకుండా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి అలాగే సబ్జెక్ట్ టచ్లో ఉంచుకొని తిరిగి మళ్ళీ 2012 నోటిఫికేషన్ రాగానే సెలవు పెట్టి ప్రిపేర్ అవ్వడం జరిగింది, సక్సెస్ సాధించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే మనపై నమ్మకం ఉండాలి. అదేవిధంగా మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి అనేది ప్రపంచంలో ఎవరూ లేరు. ఓకేనా? కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కూడా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మనం అనుకుంటాం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనుకోని. కాబట్టి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. అన్నింటినీ పక్కన పెట్టి ఒక్క 3 లేదా 4 నెలలు మీరు పూర్తిగా చదువుపై కనుక కాన్సన్ట్రేట్ చేసి అన్నింటినీ మర్చిపోయి చదువు మీదనే దాచిపెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో మనం చూస్తున్నాం, మనం బయోసైన్స్ కాబట్టి మన బయోసైన్స్లో చాలా నేచర్లోనే మనం ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఆ మొత్తం మొదలు కల్లా నరికి వేసినటువంటి చెట్టే మళ్ళీ వర్షాకాలంలో చిగురుస్తుంది. అంటే దాంట్లో కూడా చిగురించాలనేటువంటి ఒక బలమైన తపన కోరిక ఉంది. కాబట్టి ఈ వాన చినుకులు పడంగానే మళ్ళీ విచ్చుకుంటుంది, చిగురిస్తుంది. కాబట్టి అలాంటి 3 వారిన వృక్షమే చిగురించగలిగింది. అన్నీ ఉన్న మనం సాధించలేమా చెప్పండి? కాబట్టి మీపై మీరు నమ్మకం ఉంచండి, మీపై మీరు ధైర్యం ఉంచుకోండి, నిస్వార్థంగా ప్రిపేర్ అవ్వండి. నమ్మకమే విజయానికి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ విజయం సాధిస్తారు. ఇవే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాము. ఓన్లీ మోటివేషనల్ వీడియోసే కాదు, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ రకంగా చదవాలి, చదివిన తర్వాత ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మా గురూజీ ఎప్పుడూ నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారికి మీ ముందుకు వస్తున్నాము. ఇది మొదటిసారి, చివరిసారి కాదు. ఖచ్చితంగా చాలా వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరందరూ విజయం సాధిస్తారు. ఆ నమ్మకం మాకుంది, ఎందుకంటే మేము కూడా మీ స్థాయి నుంచే ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాము. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో విజయం సాధించి ఇదే యూట్యూబ్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం మా గురుజీలో ఉంది. కాబట్టి మా గురుజీ నమ్మకాన్ని, మా నమ్మకాన్ని, మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్.